టాపిక్ నంబర్ 1 చిలుకలు మూడు కాళ్ళతో నడుస్తాయా ఇంద్రధనస్సు రంగు శరీరం బుజ్జి బుజ్జి అమాయకమైన ముఖాలు కలిగిన ఈ పక్షులను ప్రేమ పక్షులు అని కూడా అంటారు నిజానికి అవి చిలుకలు జంతు ప్రియులు తమ ఇళ్ళలో వాటిని ప్రేమగా ఉంచుకుంటారు అయితే శాస్త్రవేత్తలు వాటి ప్రత్యేకతలను గుర్తించి ఆశ్చర్యపోయారు ఆ చిలుకలు పర్వతారోహకుల్లాగా ఎత్తైన ప్రదేశాలు ఎక్కుతాయి ఇందుకోసం మూడు కాళ్ళను ఉపయోగిస్తాయి వాటి మూడో పాదం గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు శరీరాన్ని సమాన భాగాలుగా విభజించడాన్ని ద్వైపాక్షిక శరీరం అంటారు ఇందులో మనుషులు కోతులు తాబేలు పక్షులు వస్తుంటాయి ఇంకా చాలా జీవులు కూడా ఉంటాయి కానీ ప్రస్తుతానికి ఇప్పుడు చిలుక గురించి చెప్పుకుందాం ఈ చిలుక తన రెండు కాళ్ళపై నడుస్తుంది ఒకటి తర్వాత మరొకటిగా రెండు కాళ్ళను ఉపయోగిస్తుంది ఈ కదలిక క్షితిజ సమాంతరంగా జరుగుతుంది అది పైకి ఎక్కవలసి వస్తే తన మూడవ కాలును ఉపయోగిస్తుంది ఇది అభివృద్ధి చెందుకున్న భౌతిక సాంకేతికత అని చెప్పుకోవచ్చు ఇది భవిష్యత్తులో మరింతగా అభివృద్ధి చెందుతుంది ఈ చిలుకకు ఉన్న ముక్కు చాలా బలంగా ఉంటుంది అది పైకి ఎక్కేటప్పుడు హుక్ లాగా ముక్కును ట్రాప్ చేస్తుంది తర్వాత కింద నుంచి పాదాల సాయంతో పైకి ఎక్కుతుంది పర్వతారోహకులు పర్వతాన్ని అధిరోహించేటప్పుడు మొదట హుక్ చేసి ఆపై వారి పాదాలతో పైకి ఎక్కుతారు కొత్త జీవ ధోరణిని సెట్ చేయడానికి ఇది ఒక గొప్ప మార్గం ది జర్నల్ ప్రొసీడింగ్స్ ఆఫ్ ది రాయల్ సొసైటీ బిలో శాస్త్రవేత్తలు చిలుకల కదలిక గురించి ఒక నివేదికను ప్రచురించారు ఈ చిలుకలు మాత్రమే కాకుండా కొన్ని ఇతర జాతుల పక్షులు కూడా ఇలానే చేస్తాయి ఇవి చెట్లను లేదా మరేదైనా నిలువుగా ఉండే ప్రదేశాలను ఈ విధంగా ఎక్కుతాయి అవి ముక్కును తమ మూడవ కాలుగా ఉపయోగిస్తాయి చిలుకలలో అనేక జాతులు ఉన్నాయి చాలా చిలుకలు ఈ పద్ధతిని ఉపయోగిస్తాయి ప్రేమ పక్షులపై అధ్యయనం చేసిన తర్వాత శాస్త్రవేత్తలు ఈ విషయం గమనించారు టాపిక్ నంబర్ 2 ఉప్పుతో కట్టిన హోటల్ ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు దాగున్నాయి కొన్ని సహజ సిద్ధమైన వింతలైతే మరికొన్ని మానవ నిర్మితమైన వింతలను చెప్పొచ్చు వీటి గురించి తెలుసుకుంటే ఎవరైనా సరే ఆశ్చర్యపోవాల్సిందే ఇప్పుడు మనం ఒక చిత్రవిచిత్రమైన మానవ నిర్మితం గురించి తెలుసుకుందాం దీనిని పూర్తిగా ఉప్పుతోనే నిర్మించారు సాధారణంగా మట్టితో నిర్మిస్తేనే ఈ రోజుల్లో భవనాలు నిలవడం లేదు అలాంటిది ఒక పెద్ద హోటల్ ను ఉప్పుతో బిల్డ్ చేశారు అయితే ఉప్పన్న తర్వాత కరిగిపోదా అనే అనుమానం అందరికీ కలగక మానదు అలా జరగకుండా ఉండేందుకు హోటల్ యాజమాన్యం జాగ్రత్తలు తీసుకుంటున్నారు బొలీవియాలో పాలాసియో డి సాల్ అనే హోటల్ ను పూర్తిగా ఉప్పుతో కట్టారు అందరూ హోటల్ కు ఫుడ్ తినడానికి వెళతారు కానీ ఈ హోటల్ కి మాత్రం చూడ్డానికే ఎక్కడెక్కడి నుంచో ప్రజలు పోటెత్తుకుంటారు ఈ హోటల్ లోని గోడలు పైకప్పు మిగతా ఫర్నిచర్ అంతా కూడా ఉప్పుతో తయారు కావడం విశేషం ఈ భవనంలో 12 గదులు డైనింగ్ హాల్స్ గోల్ఫ్ కోర్సులు స్విమ్మింగ్ పూల్ వంటి ఎన్నో సౌకర్యాలు కూడా ఉప్పుతోనే తయారు చేశారు దీనివల్ల ఇవన్నీ కూడా తెల్లగా మెరుస్తూ చూపరులను కట్టిపడేస్తాయి బొలీవియాలోని ఒక ఎడారిలో సలార్ డి ఉయుని ఉప్పు దొరుకుతుంది ఈ ఉప్పును చూసేందుకు పర్యాటకులు వస్తుంటారు అయితే ఉప్పు ఎడారిని వీక్షించేందుకు వచ్చిన పర్యాటకులను ఆకట్టుకునేందుకు ఈ హోటల్ నిర్మించారట ఉప్పు కరిగిపోకుండా ఉప్పు ఇటుకలను ఫైబర్ గ్లాస్ తో చాలా కట్టుదిట్టంగా ప్యాక్ చేశారు ఇందులోకి నీరు గాలి వంటివి చొరబడవు అందుకే ఉప్పుతో నిర్మితమైన ఈ హోటల్ చాలా దృఢంగా ఉంటుంది ఏది ఏమైనా దీని గురించి తెలుసుకున్న ప్రజలందరూ చూడ్డానికి వెళ్తున్నారు టాపిక్ నంబర్ 3 బ్లేడ్ తయారీలో ఈ డిజైన్నే ఎందుకు వాడతారు మీరు బ్లేడును ఎన్నో సార్లు ఉపయోగించి ఉంటారు అయితే బ్లేడ్ మధ్యలో చేసిన డిజైన్ ఎందుకు ఉంటుందన్న అనుమానం చాలా మందికి వచ్చే ఉంటుంది భారతదేశంలోనే కాదు ప్రపంచంలోని ఏ ప్రాంతానికి వెళ్ళినా అలాంటి బ్లేడ్లలో ఈ డిజైన్ కనిపించడం కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది దీని డిజైన్ లో మూడు రంధ్రాలతో ఇతర డిజైన్లు కూడా ఉంటాయి ఇలా డిజైన్ చేయడం వెనుక అర్థం కూడా ఉంది ఇది 1904లో ప్రారంభించబడింది బ్లేడ్ మొదటిసారి అదే సంవత్సరంలో ఉత్పత్తి చేయబడింది మొదటి ఉత్పత్తి సమయంలో 165 బ్లేడ్లు తయారు చేసింది కంపెనీ బ్లేడ్ ఎలా మొదలైంది బ్లేడ్ 1901లో ప్రవేశపెట్టబడింది దీని వ్యవస్థాపకుడు జిల్లెట్ విలియం నికర్సన్ సహాయంతో కింగ్ క్యాంప్ మొదటి బ్లేడ్ ను తయారు చేశాడు ఇదే సంవత్సరంలో కింగ్ క్యాంప్ పేటెంట్ పొంది 1904 నుండి దాని ఉత్పత్తిని ప్రారంభించింది మొదటి బ్యాచ్ ఉత్పత్తిలో 165 బ్లేడ్లను తయారు చేశారు బ్లేడ్ తయారైన కాలంలో అది షేవింగ్ కోసం మాత్రమే ఉపయోగించబడింది అందుకే అందులో ప్రత్యేక డిజైన్లు చేశారు షేవింగ్ రేజర్ లో అమర్చుకునేలా డిజైన్లు చేశారు అందులో మూడు రంధ్రాలు ఉండడం వల్ల బ్లేడ్ షేవింగ్ రేజర్ బాగా ఫిట్ అయి షేవింగ్ లో ఎలాంటి ఇబ్బంది కలగకపోవడంతో పాటు అందులో కదలకుండా ఉండేది జిల్లెట్ ఇప్పటికే బ్లేడ్ షేవింగ్ రేజర్ పై పేటెంట్ పొందింది అందుకే ఇతర కంపెనీలు దానిని ఉత్పత్తి చేయడం ప్రారంభించినప్పుడు జిల్లెట్ మొదట సృష్టించిన అదే డిజైన్ ను అనుసరించింది అనేక దశాబ్దాల తర్వాత కూడా బ్లేడ్ అదే రూపకల్పన కొనసాగుతుంది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 1 మిలియన్ బ్లేడ్లు తయారు చేయబడ్డాయి
అయితే డిజైన్ అలాగే ఉంది. కాలక్రమేణా జిల్లెట్ దాని ఉత్పత్తిలో అనేక మార్పులు చేసింది. బ్లేడ్లు, షేవింగ్ రేజర్ల ప్రీమియం ఉత్పత్తులను పరిచయం చేసింది. ఇది ఎగువ మధ్యతరగతి ప్రజలలో, ముఖ్యంగా ఉద్యోగస్తులలో బాగా ప్రాచుర్యం పొందింది. డిస్క్రిప్షన్లో ఛానల్ ప్లేలిస్ట్ లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి చూడండి. ప్లేలిస్ట్ టాపిక్స్ వైజ్గా ఒక ఆర్డర్లో ఉన్నాయి. నా ఎక్స్ప్లనేషన్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.